నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. ఫుడ్ బిజినెస్ చేసిన వాళ్ళు ఐటీలోకి రావడం కామన్, కానీ ఐటీ నుంచి ఫుడ్లోకి రావడం ఒక ఇంత ఆశ్చర్యం. అందులో అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలలో టాప్ పొజిషన్స్లో పనిచేసాక తిరిగి హైదరాబాద్కి వచ్చి అదే ఫుడ్ని నమ్ముకోవడం మరీ ఆశ్చర్యం. దాన్ని సక్సెస్ఫుల్ బిజినెస్గా మలచడం ఒక విశేషం. ఆ డిఫరెంట్ బిజినెస్ మెన్ ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ హలో కరీ, రాజ్ భూపతి. ఆయనే ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ గెస్ట్. నమస్తే రాజ్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వెల్కమ్ టు అవర్ షో అండి. ప్రస్తుతం మనం మీ ఎంఫో మిల్లెట్స్ ఫ్యాక్టరీలో ఉన్నాం, కానీ కథ ఆరంభంకి వెళ్దాం. మీరు అమలాపురంలో పుట్టి పెరిగారు, చదివింది ఆర్గానిక్ కెమిస్ట్రీ అనుకుంటా, కానీ ఐటీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. అమెరికాలో అడిక్వేర్, యాప్ ల్యాబ్స్ వంటి పెద్ద కంపెనీల్లో పనిచేశారు. అక్కడ ఉన్న 10-12 ఏళ్ళు మీ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, ఏం చేసేవాళ్ళు? మొదలుపెట్టింది బేసిక్గా నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన తర్వాత ఐ వాజ్ థింకింగ్ మనం దేంట్లోకి వెళ్తే బాగుంటుంది అన్నది. అంటే కెమికల్ ఫీల్డ్ ఉండొచ్చు, కెమికల్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, కానీ మై బ్రదర్ వాజ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. సో ట్రైనింగ్ తీసుకుని మామూలు రెగ్యులర్ జనరల్ జనత లాగే నేను కూడా ట్రైనింగ్ తీసుకుని ఒక 2 మంత్స్, దెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. జరిగిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ మామూలుగానే లైఫ్ కంటిన్యూ అయిన తర్వాత ఒకసారిగా పేస్ స్టార్ట్ అయింది, అంటే ఏంటంటే వేగం మొదలైంది. అదేంటంటే సాఫ్ట్వేర్ కెరీర్లో ఒక 10 ఇయర్స్లో ఒక ఉన్నత స్థాయికి రావడం జరిగింది. అంటే నేనేదో ఉన్నత స్థాయి అని చెప్పుకోవడం అది గొప్ప విషయం కాదు, కానీ అంటే ఒక లీడర్షిప్ పొజిషన్లోకి రావడం జరిగింది. అంటే విత్ ఇన్ 10 ఇయర్స్ స్పాన్లో లీడర్షిప్ దానిలోకి రావడం. తర్వాత అమెరికాలో, కెనడా, యూకే వీటన్నిటిలోని కూడా మెయిన్ చాలా ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉండేవాడిని. కొంతకాలం అమెరికాలో కూడా మొత్తం మెజారిటీ ఆఫ్ ద బిగ్గర్ ప్రాజెక్ట్స్ని యాప్ ల్యాబ్స్కి నేను వర్క్ చేయడం జరిగింది. సో తర్వాత ఏంటంటే 2012 ప్రాంతంలో ఒక 10 ఏళ్ళ జర్నీ తర్వాత గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్లోకి నన్ను తీసుకున్నారు. అంటే ఏంటంటే యాప్ ల్యాబ్స్ సిఎస్సి అక్వైర్ చేయడం జరిగింది, తర్వాత నన్ను గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్లోకి తీసుకున్నారు. గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ ఏంటంటే ఒక 5,000 మంది అక్రాస్ ఆఫ్ ద వరల్డ్ అందరినీ మనం మేనేజ్ చేసుకుని డెలివరీ మేనేజ్ చేయడం, బేసిక్గా టెస్టింగ్ డెలివరీని మేనేజ్ చేయడం. అది ప్రైమరీ ఎక్కువ మంది ఇండియాలో ఉండడంతో నేను ఇండియా రావడం జరిగింది. అప్పటిదాకా చికాగోలో ఉండేవాడిని, కొంతకాలం లండన్లో ఉన్నాను, తర్వాత ఇండియా రావడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ 3,000 మంది ఉన్నారండి. ఇంకా అలాగా మొత్తం సాఫ్ట్వేర్లో అన్నది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మొదలైంది ఇంక ఇచ్చింగ్, ఏం చేద్దాం నెక్స్ట్, ఏం చేద్దాం అన్నది ఇండిపెండెంట్గా. దట్ ఈస్ ద హోల్ జర్నీ. సాధారణంగా అమెరికా నుంచి తిరిగి వచ్చేవాళ్ళు ఏదో పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మీరేమో హలో కరీ అంటూ హైదరాబాద్ని పలకరించారు. యూ ఎంటర్డ్ ద ఫుడ్ డెలివరీ సెగ్మెంట్. ఎంటర్ అయిన మొదటి ఏడాదే మీకు మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకుంటాను. అంటే ఈ బిర్యానీస్, కర్రీ పాట్స్ని ఇంటింటికి, ఆఫీసెస్కి చేర్చాలన్న ఆలోచనకు మూలం ఏమిటి? హౌ డిడ్ యూ సక్సీడ్? మనకి ప్రిడామినెంట్గా ఏంటంటే ఇంటికి హోమ్ డెలివరీ అన్నది అప్పట్లో లేదండి. 2003 టైంలో ఫుడ్ డెలివరీ అన్నది ఇంటికి తీసుకురావడం అనేది కొత్త కాన్సెప్ట్. సో దాని గురించి కొంత బ్రెయిన్ స్టార్మ్ చేసి ఈ కొత్త కాన్సెప్ట్తో మనకి ఏంటంటే కస్టమర్స్ ఫోన్ చేయడం కానీ, ఫోన్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ టెక్నాలజీని డ్రివెన్గా ఆర్డర్స్ తీసుకోవడం కొత్తగా మేమే ఇంట్రడ్యూస్ చేసాం హైదరాబాద్లో. వీఆర్ ద ఫస్ట్ వన్ టు ఇంట్రడ్యూస్ ద హోల్ కాన్సెప్ట్. సో దాంతో ఏంటంటే ఈ కొత్తదనం అనేది ఎప్పుడైతే పరిచయం అయిందో ఆటోమేటిక్గా జనాల్లో కూడా క్యూరియాసిటీ వస్తుంది. ఈ క్యూరియాసిటీ సస్టైన్ అవ్వాలంటే ఫుడ్ బాగోవాలి. ఫుడ్ బాగోకపోతే ఒకసారి ఆర్డర్ చేస్తే రెండోసారి ఎవరో మాట్లాడరు, కామ్ అయిపోతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనది ఫస్ట్ కొత్త కాన్సెప్ట్లో ఇంటికి అంటే ట్రాక్ చేసుకుని మీరు ఎప్పుడు ఎక్కడి దాకా వచ్చే డెలివరీ బాయ్, ఇదంతా ట్రాక్ చేసుకుని జనాలు కూడా కొత్తగా అనిపించింది. దాంతోపాటు ఫుడ్ కూడా మనది లైక్ చేయడం జరిగింది. మా ఫస్ట్ టైం హలో కరీ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఇది డెలివరీతో పాటుగా సింగిల్ పర్సన్ మీల్ అని చెప్పి ఒక పర్సన్కి కావలసిన మీల్ మాత్రమే సప్లై చేయడం జరిగింది. మనం ఆల్వేస్ ఒక రెస్టారెంట్కి ఫోన్ చేసి ఏమైనా ఇద్దరికి వస్తుందా లేదా ఒకరికి సరిపోతుంది, ఎప్పుడు కన్ఫ్యూజన్. సో దీనివల్ల వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది. సో అది ఎలిమినేట్ చేసి ఒక పర్సన్కి సరిపడే ఫుడ్ని ఒక కంటైనర్లో, బాక్స్లో పెట్టి మనం ఇవ్వడం ద్వారా ఒక్కసారిగా ఏంటంటే బ్యాచిలర్స్లోని, ఎంప్లాయీస్లోని ఒకసారి క్లిక్ అయింది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా సరిపోతుంది ఆ ఫుడ్ మనకి, ఎందుకంటే వేస్టేజ్ కూడా ఉండదు. మనం ప్రవేశపెట్టిన ఈ బాక్స్ కాన్సెప్ట్ కూడా కొత్తగా జరిగింది, అది కూడా వెరీ యునిక్ బాక్సింగ్ కాన్సెప్ట్. సో దాంతో ఏంటంటే జనాలకి ఇంట్రెస్ట్ ఒకసారి కలిగింది. దాంతోపాటుగా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఒక్కసారిగా ఏంటంటే జైగాంటిక్ గ్రోత్ మనం విట్నెస్ చేసాం. అలాగే హైదరాబాద్లోనే కాకుండా ఇండియాలోనే కూడా ప్రముఖంగా మనం అన్ని పేపర్లోని పబ్లిష్ అవ్వడం జరిగింది. లాట్ ఆఫ్ అనలిస్ట్ రిపోర్ట్స్ ఆల్సో. సో కస్టమర్స్ కూడా లైక్ చేశారు.
అంటే 95% ఆఫ్ ద కస్టమర్స్ మనకు లైక్ చేశారు. చాలా వరకు రిపీట్ ఆర్డర్స్ ఉంది. సో ఆ రకంగా సడన్ గా మనకు వృద్ధి చెందడం కూడా జరిగింది. అండ్ ప్రైసెస్ వర్ ఆల్సో ఎకనామికల్. ప్రైసెస్ కూడా చాలా ఎకనామికల్ గా ఉండేది. అంటే మన ప్రైసెస్ కూడా 90 రూపీస్ నుంచి 130 రూపీస్, 150 రూపీస్ ప్రైసెస్ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా మనం చూసుకుంటే బాక్స్ లో కొత్తదనం, ప్యాకేజింగ్ లో కొత్తదనం, డెలివరీ అన్నది ఒక టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఇవ్వడం కస్టమర్స్ కి, కన్వీనియన్స్ ఇవ్వడం, ఈ ఫ్యాక్టర్స్తో ఏంటంటే ఒక్కసారిగా మార్కెట్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభంజనం వచ్చింది. హలో ఒకరి అనేది ప్రభంజనం క్రియేట్ చేసింది. ఒక 1 ఇయర్ 2014 బిగినింగ్లో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి 2015కి మొత్తం హైదరాబాద్లో 25% ఆఫ్ హోమ్ డెలివరీ ఆర్డర్స్ మనమే తీసుకున్నాం. అంతవరకు మనం విట్నెస్ చేసాం గ్రోత్ని. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డెలివరీ యాప్స్ లైక్ ఫుడ్ ప్యాండా, స్విగ్గీ అవి వచ్చాక మీరు హలో కరీ ఫ్రాంచైజీస్ కూడా స్టార్ట్ చేశారు. దుబాయ్లో అడుగుపెట్టి మంచి విజయం సాధించారు. గ్లోబల్గా ఇంకా విస్తరించే అవకాశం ఉందా? ఇంతకుముందు ఓన్లీ హలో కరీ అలాంటి ఒక 4-5 ఉండేవి. ఒక్కసారిగా మీకు ఒక 200 నుంచి 300 రెస్టారెంట్స్ అవడంతో చాయిసెస్ పెరిగి మనకి ఆర్డర్లు తగ్గడం మొదలుపెట్టినాయి. దట్స్ ఎ ఫ్యాక్ట్, వీ కెనాట్ డినై ద ఫ్యాక్ట్. సో కస్టమర్స్కి లైకింగ్ పోవడం అన్నది కాదు, చాలా లైక్ చేసినా కానీ చాయిసెస్ పెరిగినాయి. దాంతో ఏం చేసామంటే మేము ఈ ఓవరాల్ మోడల్ని కార్పొరేట్ మేనేజ్ ఇన్ని యూనిట్లు మేనేజ్ చేసే బదులు ఇండివిజువల్గా కొంతమంది ఫ్రాంచైజీ ఓనర్స్ని అంటే కొంతమంది ఎంటర్ప్రినర్స్ అంటే వాళ్ళకి కూడా బిజినెస్ చేద్దామని అంబిషన్ చాలామందికి ఉంటుంది. ఆ అంబిషన్ ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫ్రాంచైజీ ఇవ్వడం మొదలుపెట్టాం. సో దట్ ఏమవుతుంది, కార్పొరేట్ మీద బర్డెన్ తగ్గుతుంది. సో ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్ అతను సొంతంగా మేనేజ్ చేసుకున్నాడో అతనికి కూడా కొంత ప్యాషన్ ఉంటుంది ఆటోమేటిక్గా. అతను ఏం చేస్తాడంటే కొంత పుష్ చేసుకోవడం ట్రై చేస్తూ ఉంటాడు, కొన్ని ప్రోడక్ట్లు పుష్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అందుకని ఏంటంటే ప్రధానంగా మనం ఫ్రాంచైజీలోకి చాలా వరకు కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో బేసిక్గా ఏంటంటే ఈ డిస్కౌంట్లు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఫుడ్ పాండా అవన్నీ, దాంతో ఏమైందంటే ప్రెషర్ పెరిగింది. ప్రెషర్ పెరిగి చాలా వరకు రెస్టారెంట్స్కి వాళ్ళు అడిగి పర్సంటేజ్ లెట్స్ సే 25% కమిషన్ ఈ ఫుడ్ పాండాకి స్విగ్గీకి ఇవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. సో దాంతో ఏంటంటే మనం రేట్లు పెంచాలి, రేట్లు పెంచితే కస్టమర్స్ రారు. సో ఈ జింక్స్లో ఫ్రాంచైజీలు ఇవ్వడం, తర్వాత హైదరాబాద్ నుంచి మ్యాక్సిమం విత్డ్రా చేసి దుబాయ్లో స్టార్ట్ చేసాం ఆపరేషన్స్. ప్రధానంగా ఎందుకంటే మనకి ఎకనామిక్స్ అన్నది ఇండియన్ కాంటెక్స్ట్లో ఎకనామిక్స్ అన్నది ఫుడ్ లెవెల్లో ఇప్పుడున్న కాంటెక్స్ట్లో చాలా కష్టం వర్కౌట్ అవ్వడం. ఎందుకంటే 20% మనం కమిషన్ ఇస్తున్న సిచ్యువేషన్లో ఈ యాప్స్కి, మిగతా అది జనరల్గా ఫుడ్లో మీకు మ్యాక్సిమం పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే 15-20% కూడా ఉండదు. అలాంటిది 20% ఈలిగా ఇస్తే యూ విల్ ఇన్వెటబుల్లీ మేక్ లాసెస్. సో అదంతా మనం ఒకసారి ఆలోచించుకుని, సో రైట్ నౌ హైదరాబాద్ ఈజ్ నాట్ ద సూటబుల్ మార్కెట్ అని, అంటే వీ కెన్ స్టిల్ ఫర్దర్ పెనిట్రేట్ బట్ హౌఎవర్ ఏమవుతుందంటే లాసెస్ కూడా అక్యుములేట్ అయిపోతుంటాయి జనరల్లీ. సో అందుకని ఏం చేసామంటే దుబాయ్లో స్టార్ట్ చేయడం జరిగింది. దుబాయ్లో అన్ప్రెసిడెంటెడ్గా మనం అనుకోని విధంగా దుబాయ్లో హలో కరీ అనేది ఒక్కసారిగా క్లిక్ అవ్వడం జరిగింది. అక్కడ ఏంటంటే కస్టమర్స్కి రేట్స్ ప్రాబ్లం లేదు, మనం రేట్ కూడా కస్టమర్స్ ఇస్తారు. దాంతోపాటు సాఫిస్టికేటెడ్గా డెలివరీ అంతా బాగుంటుంది. అలాగే మీకు కిచెన్స్, హైజీన్ ప్రాక్టీసెస్, క్లెన్జీనెస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా చాలా రెగ్యులేటరీ చేసి స్ట్రిక్ట్గా ఉంటుంది. దాంతోపాటు మనం కూడా ఏంటంటే మనం కూడా ఒక అడాప్ట్ అవుతాం సిస్టమ్కి. సో అందుకని మనకి దుబాయ్లో అనుకోని విధంగా ఒకసారి క్లిక్ అవ్వడం జరిగింది. సో దుబాయ్లో ఎక్స్పాన్షన్ అనేది చేస్తున్నాం అప్పుడు. అలాగే మనకి నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ కొంతవరకు కూడా వి వాంట్ టు ఫోకస్ ఆన్ ద మిడిల్ ఈస్ట్ యాజ్ వెల్ ఫర్ హలో కరీ. యెస్, దట్స్ వాట్ వి అవర్ ప్రోగ్రెస్ రైట్ నౌ. రాజ్ గారు, ఫ్యాషన్ నుంచి ఫుడ్ వరకు ప్రతిదీ సైకిల్ అవుతూ వస్తుంది. ఒకప్పటి చిరుధాన్యాలు ఇవాళ మిల్లెట్స్ రూపంలో మోస్ట్ వాంటెడ్ ఫుడ్ గ్రెయిన్స్గా మారిపోయి మీరు కూడా ఎం ఫర్ మిల్లెట్స్ అంటూ కొత్త వెంచర్ స్టార్ట్ చేశారు. ఐ థింక్ స్కూల్స్కి మిల్లెట్ రోటీస్ అండ్ స్నాక్స్ సప్లై చేస్తున్నారు. ఈ బిజినెస్కు రెస్పాన్స్ ఎలా ఉంది? సో మనకి ఒక సేయింగ్ ఉంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండ్ ఆల్ టైమ్. ఏదైతే జంక్ ఫుడ్ పీక్ వెళ్ళిపోయాం, ఆల్మోస్ట్ మొత్తం హౌస్ హోల్డ్ అయిపోయింది, అన్ని పీక్ వెళ్ళిపోయాం. సో ఇప్పుడు మనకి లాస్ట్ 2 ఇయర్స్లో ఇప్పుడు కొర్రలు అవనండి, రాగులు, జొన్నలు, సజ్జలు ప్రైమరీ కొర్రలు ఎక్కువ మంది తింటారు. ఎందుకంటే రైస్ కొర్రలు అన్నం అన్నది ఎప్పటి నుంచో ఉంది, తర్వాత రాగితో మనం రాగి ముద్ద చేసుకోవడం అవన్నీ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఒక 2 సంవత్సరాల నుంచి ఆల్టర్నేటివ్ గ్రెయిన్స్ ఏంటంటే రైస్కి ఆల్టర్నేటివ్ ఎందుకు ప్రధానంగా అంటే మనకి అరుగుదల అన్నది, ఇప్పుడు మన బ్రౌన్ రైస్ ఉందనుకోండి అంటే దంపుడు బియ్యం అంటారు, ఇంతకుముందు దంపుడు బియ్యం తినేవాళ్ళం, అదే దంపుడు బియ్యం కంటిన్యూ చేసుకుని ఉంటే ప్రాబ్లం లేకపోతున్నాం. కానీ దాన్ని ఏదో పాలిష్ చేసి కలర్లు మార్చుకుని వైట్ వేసి ఏదో చేస్తూ ఉంటాం కనుక దాంతో న్యాచురల్లీ ఏంటంటే దాని పోషక విలువలన్నీ పోయినాయి. అందుకని ఇప్పుడు కొత్తగా మిల్లెట్స్ అన్నది చిరుధాన్యాల మీద అటెన్షన్ పెరిగింది. అంటే కొర్రన్నం తింటే మీకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఏంటంటే మీకు అరుగుదల బాగుంటుంది,
తర్వాత ఏంటంటే స్లోగా అరుగుతాయి మిల్లెట్స్. తర్వాత ఏంటంటే కార్బోహైడ్రేట్స్, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, గుడ్ కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ రకరకాల రీజన్స్ ద్వారా ఈ రైస్లో ఏమీ దొరకవు మనకి. మ్యాక్సిమం అంతా స్టార్చ్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. దాంతో ఏంటంటే షిఫ్ట్ మొదలైంది మిల్లెట్స్లోకి. మేము కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ హలో కర్రీని మనం ఫ్రాంచైజీస్ ఇచ్చేసి హలో కర్రీ ఎక్స్పాన్షన్ పడినప్పుడు ఒక రకరకాల కొత్త కాన్సెప్ట్స్తో ట్రై చేసాం, చాలా కాన్సెప్ట్స్ ట్రై చేసాం. ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే ఓకే, ఆర్గానిక్ పక్కన పెట్టండి, ఆర్గానిక్ రెవల్యూషన్ ఎలాగో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మన రైస్కి ఏంటి ఆల్టర్నేటివ్? తర్వాత మనం తినే చపాతీకి, చపాతీలో గ్లూటెన్ ఉంటుందంటారు. గ్లూటెన్ కొంతమందికి ఇంటాలరెంట్ ఉంటుంది, మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్లో అంత ఉండకపోవచ్చు కానీ, బట్ బేసిక్గా గ్లూటెన్ కూడా రిఫైన్డ్ ఫ్లోర్, అది భయంకరంగా రిఫైన్ చేసిన తర్వాత ఫ్లోర్, దాంట్లో మనకి తిన్నా కూడా ఎంత పోషక విలువలు వస్తుంది అనేది పక్కన పెడితే అది ఓవరాల్గా గ్లూటెన్ అనేది కొంతవరకు లోపల మనకు ఉంటూ ఉంటుంది. సో ఇవన్నీ రీప్లేస్ చేసి ఏదైతే బాగుంటుందని ఫస్ట్ మనం మిల్లెట్ రోటీ అన్నది పుష్ చేయడం జరిగింది. అంటే కొంతమంది స్కూల్స్కి సెలెక్టివ్గా ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మధ్యాహ్నం మీకు ఏదైతే చపాతీలు తింటున్నారో దాన్ని రీప్లేస్ చేసి మిల్లెట్ రోటీలు చేద్దాం. హైదరాబాద్లో స్టార్ట్ చేసామండి ఒక స్కూల్లో, ఆగస్ట్ 2018 సెప్టెంబర్లో స్టార్ట్ చేసాం. ఒక స్కూల్లో 800 పిల్లలకి రోటీలు ఇవ్వడం స్టార్ట్ చేసాం. అది ఏమైందంటే ఒక 2 మంత్స్ టైంకి కార్పొరేట్స్, పెద్ద పెద్ద కార్పొరేట్స్ కూడా కన్వర్ట్ అవ్వడం మొదలు పెట్టారు. పెద్ద పెద్ద కార్పొరేట్స్, ఇన్ఫ్యాక్ట్ చాలా కార్పొరేట్స్కి మనం మిల్లెట్ రిలేటెడ్ చపాతీలు కూడా మొదలు పెట్టాం. అంటే ఆఫీసెస్, ఆఫీసెస్కి. సో అట్లీస్ట్ కొంతవరకు రైస్కి ఆల్టర్నేటివ్ చపాతీ తిందాం. అది ఫస్ట్ అట్లీస్ట్ స్టార్ట్ చేయడం చిన్నగానే స్టార్ట్ చేసి, సో మిల్లెట్ రోటీలు స్టార్ట్ చేసిన తర్వాత స్కూల్స్లో ఏమైందంటే పిల్లలందరికీ మధ్యాహ్నం స్నాక్ ఇస్తారు, ఏదో చెత్త పెడుతుంటారు. దాని బదులు ఏంటంటే ఆల్టర్నేటివ్గా వీ ఆస్క్ దెమ్ టు రిప్లేస్ దట్ జంక్ ఫుడ్. ఆ జంక్ ఫుడ్ బదులు జొన్నలతో చేసిన జంతికలు, జంతికలు. తర్వాత సజ్జలతో చేసిన, పిల్లలకి కురుకురే అన్ని ఇష్టం ఉంటుంది కనుక, ఎందుకంటే వాళ్ళు అడాప్ట్ అయిపోయారు దానికి, దానికి ఆల్టర్నేటివ్గా మనం సజ్జలతో చేసుకున్నాయి. ఇలాగ కొన్ని ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్లోగా 800 పిల్లలతో స్టార్ట్ చేసిన ఈ ప్రయోగం, అంటే ప్రయోగం ఒక 6 నెలల టైంకి రోజుకి 2 లక్షల నుంచి 3 లక్షల మంది పిల్లలకి మనం ఇచ్చే స్థాయికి రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మిల్లెట్స్ ఏదో మనకి బాగుంటుంది అన్న అవేర్నెస్ కూడా వచ్చింది. దాంతోపాటుగా మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా వరకు మిల్లెట్స్ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మన సొంత గ్రెయిన్, మనం పండించుకునేది, బయట నుంచి వచ్చేది కాదు, మన సొంతది అన్న కాన్సెప్ట్తో చాలామంది రైతులకు కూడా మనకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పి ఈ మిల్లెట్స్ని తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా మనం ఒక 6 నెలల జర్నీ కూడా చాలా వేగంగా 800 పిల్లలతో స్టార్ట్ చేసింది. ఒక 2.5 లక్షల మంది పిల్లలకి ప్రతిరోజు ఫుడ్ ఇచ్చే సిచ్యువేషన్కి మనం వచ్చాం. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలు కూడా మిల్లెట్ కొద్ది సప్లై చేస్తున్నారు, తమిళనాడు, ఒడిస్సా, కర్ణాటక అనుకుంటా. అసలు మీ ప్రొడక్షన్ మోడల్ ఏంటి, మీ డెలివరీ సిస్టమ్ ఏంటి? 1 ఇయర్ క్రితం స్టార్ట్ చేసినప్పుడు మిల్లెట్స్ ఎంతలా యాక్సెప్ట్ చేస్తారు అన్నది మనకు తెలియదు కనుక మన సొంత ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్ చేసి కంటే కూడా ఏం చేసామంటే కోయంబత్తూర్లో ఒక ఫ్యాక్టరీతో మనం టైఅప్ చేసుకున్నాం. మన ఓన్ సైంటిఫిక్ టీమ్ రీసెర్చ్ చేసి మనం అనుకున్న కొన్ని ప్రొడక్ట్స్ని అవుట్సోర్స్ చేసి వాళ్ళతో చేయించుకుని మనం అక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది. కానీ ఏమైందంటే ఒక 4-5 నెలలు ఇలాగ జరిగిన తర్వాత ఒకసారిగా వాల్యూమ్ అన్నది పెరగడంతో రోజుకి మనకి 2 లక్షల నుంచి 3 లక్షల మందికి ఫుడ్ మనం సప్లై చేయవలసిన సిచ్యువేషన్లో, అది కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది కనుక ఫ్యాక్టరీ పెట్టడం ఇక్కడ జరిగింది. ఇక్కడ మన హైదరాబాద్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫెసిలిటీ అంతా కూడా మనం సొంతంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా వితిన్ 2 మంత్స్లో మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో ఓవరాల్గా ఇప్పుడు మనం సప్లై చేసే ఏరియాలు ఫస్ట్ ప్రాథమికంగా మనం తమిళనాడుతో స్టార్ట్ చేసాం. తమిళనాడులో కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని స్కూల్స్, తర్వాత కర్ణాటకలో కూడా మన బెంగళూరు ఏరియాలో కొన్ని ఇండస్ట్రీస్కి. అంటే ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఒక్కసారిగా సడన్గా పెరిగింది. మన ఇక్కడ ఏపీలో కొన్ని స్కూల్స్ ఇవ్వడంతో బెంగళూరులో కూడా స్కూల్స్ ఇవ్వడం మొదలుపెట్టారు, మాకు కూడా కావాలి. అలాగే తమిళనాడులో కొంతమంది స్టార్ట్ చేస్తారు. అందుకని ఫస్ట్ తమిళనాడు నుంచి మొదలుపెట్టి తమిళనాడు, కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ అండ్ ఆ తర్వాత మనకి ఒరిస్సాలో కూడా మనం ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది.
ఈ మొత్తం జర్నీ అంతా ఒక మాక్సిమం 6 to 8 మంత్స్లో మనం ఇంత ఎక్స్పాన్షన్ తీసుకురావడం జరిగింది. సో ప్రాథమికంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా చిరుధాన్యాలు రేట్లు పెరిగిపోయింది. సో రేట్లు పెరిగిపోవడం అంటే ఇప్పుడు కొర్రలు మనం బయట కొనుక్కోవాలంటే 80 రూపాయల నుంచి 120 రూపాయల దాకా కొర్రలు అయిపోయింది. అలాగే మనకి ఈరోజు జొన్నలు కొనుక్కోవాలన్నా కూడా రేట్లు ఒక్కసారిగా ఎప్పుడైతే మనకి ప్రజల్లో అవేర్నెస్ పెరిగిందో ఒక్కసారిగా బిజినెస్ అన్నది పెరగడంతో మార్కెట్లో రేట్లు కూడా పెరిగిపోయింది. ఇప్పుడు చాలామంది మమ్మల్ని అడిగేవారు ఎందుకు మీరు అంత తక్కువగా ఎలా ఇవ్వగలుగుతున్నారు. సో ఎందుకంటే మనకి మన ఓవరాల్గా మీరు అడిగిన మోడల్ ఏంటి అంటే సోర్సింగ్ అన్నది మనం డైరెక్ట్గా యార్డ్స్కి వెళ్తాం. యార్డ్స్కి వెళ్ళి మేజర్ యార్డ్స్ గుజరాత్లో కొన్ని యార్డ్స్ ఉన్నాయి ఆ యార్డ్స్లో మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరగదు. తర్వాత మన బెంగళూరు దగ్గర మాండ్యా మైసూర్ దగ్గర మాండ్యా అక్కడ మేజర్గా మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరగడంతో తర్వాత తమిళనాడులో కొన్ని ఏరియాస్ నుంచి మనం మిల్లెట్ గ్రెయిన్ ఇంపోర్ట్ చేసుకుని అది మనం ప్రాసెస్ సొంతంగా ప్రాసెస్ చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే ఖర్చుకి మనకి తగ్గాలి కస్టమర్కి బాగా తక్కువలో ఇవ్వాలి ఫుడ్ అంటే. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే ఎంతమంది పిల్లలకి ఒక 10 లక్షల మంది పిల్లలకి మనం ఈ మంచి ఆహారం ఇవ్వడం అన్నది ధ్యేయంగా పెట్టుకున్నాం ఫస్ట్. ఈ 10 లక్షల మంది పిల్లలకి మనం ఇంత తక్కువ బడ్జెట్లో అంటే గవర్నమెంట్కి పిల్లలకి ఇవ్వాలనుకుంటే కనుక చాలా తక్కువ ఉంటుంది దగ్గర బడ్జెట్. మిడ్ డే మీల్స్ అవనివ్వండి లేకపోతే మిడ్ డే స్నాక్స్ అవనివ్వండి ఎర్లీ మార్నింగ్ కొంత మన బ్రేక్ఫాస్ట్ అవనివ్వండి ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనం చేసి అన్నీ కూడా. సో వాటిల్లో మనం సప్లై చేయగలగాలంటే చాలా తక్కువ ధరలో హయ్యెస్ట్ క్వాలిటీతో మంచి టేస్ట్తో మనం ఇవ్వగలిగినప్పుడే నిలబడగలం. సో ఈ మోడల్లో ఏంటంటే మనం చేసింది ఏంటంటే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ మనం ఏం చేస్తాం ఫస్ట్ రీసెర్చ్ స్టార్ట్ చేస్తాం. ఈ రీసెర్చ్లో ఏంటంటే మనకి ఏదైతే మనకి టేస్ట్ బాగుంటుందో పిల్లలు ప్యాలటబిలిటీ అంటారు అంటే డిఫరెంట్ రీజియన్స్లో ఇప్పుడు ఒరిస్సా ఉందనుకోండి ఒరిస్సాలో మనకి స్పైసెస్ అనేది కొంత తక్కువ తింటారు అది స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు. అలాగే తెలంగాణలో కొంత స్పైసీలకు అవసరం ఆంధ్రాలో కొంత స్పైసీగా ఉండాలి బెంగళూరులో వేరేగా ఉండాలి. అలా ఈ ప్యాలటబిలిటీని మనం యాక్సెప్టెన్స్ కావాలి అంటే 2 లక్షల మంది చేయాలంటే ఖచ్చితంగా మనం రీసెర్చ్ చేయాలి. అందుకని ప్రాథమికంగా మన మోడల్లో ఫస్ట్ రీసెర్చ్ చేసి ప్రొడక్ట్లని మంచి ప్రొడక్ట్లు బయటకు తీసుకురావడం తర్వాత ఏంటంటే ఎకనామిక్స్ అన్నది మనకి ఈ 40 గ్రాములు 30 గ్రాములు ఎవరైతే పిల్లలకి ఇస్తామో దానికి ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వాలి. ఈ ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వాలంటే సోర్సింగ్ అనేది సెంట్రలైజ్ సోర్సింగ్ ఇయర్ లాంగ్ హెడ్జింగ్ అంటే ఏంటంటే ఈ ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నామో ఇయర్ లాంగ్ ప్రైసింగ్ వాళ్ళతో మనం ఫిక్స్ చేసుకుని అక్కడి నుంచి మనం సొంతంగా ఫ్యాక్టరీకి చేయించుకుంటే కనుక మ్యాక్సిమం ప్రాసెసింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అందుకని ఏంటంటే మేము ఇంతకుముందు మనం అవుట్సోర్స్ చేసాం. చాలామంది ఇప్పుడు మీరు మార్కెట్లో ప్రొడక్ట్స్ చూసుకుంటే ఎక్కువ అవుట్సోర్స్ చేస్తారు. ఈ రోజున పెద్ద పెద్ద బ్రాండ్లన్నీ కూడా వాళ్ళకి సొంతంగా ఏం చేయరు మ్యాక్సిమం అంతా వేరే వాళ్ళతో చేయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి B2C అంటే ఏంటంటే కస్టమర్స్ డైరెక్ట్ కొనుక్కుంటారు కనుక 20 రూపీస్ 30 రూపీస్ పెట్టుకోవచ్చు. కానీ మనం చేసేది ఏంటంటే స్కూల్స్కి ఎక్కువ ఇవ్వడం ఇండస్ట్రీస్కి ఎక్కువ సప్లై చేయడంతో మనకు రేట్ అనేది చాలా తక్కువలో ఉండాలి. అందుకని మన సొంతంగా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో మన మోడల్ రీసెర్చ్తో స్టార్ట్ చేసి మన సొంత యూనిట్లో ప్రాసెసింగ్ మొదలు అంతా మొత్తం మ్యాక్సిమం మన సొంత యూనిట్లోనే చేసుకుని మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి ఏంటంటే మన సొంతంగా డెలివరీ కూడా ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ మనం ఈ రోజుని ఈవేళ మనం మాట్లాడుకుంటే 7 లక్షల మంది పిల్లలు అవనివ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్ అవనివ్వండి లేకపోతే ఇండస్ట్రీ వర్కర్స్ అవనండి ఒక ఆల్మోస్ట్ ఒక 7 లక్షల మంది అంటే నెలకి వచ్చేటప్పటికి సుమారుగా మనం చేసేది ఒక 2 కోట్ల మందికి మనం సప్లై చేయడం అన్న సిచ్యువేషన్ మనం ఈరోజు ఉన్నాం. అంత వాల్యూమ్ ఉన్నప్పుడు మనం క్వాలిటీ అష్యూరెన్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ప్రొడక్షన్ మన చేతిలోనే ఉంటుంది కంట్రోల్ ఫుల్ ఫ్లెజ్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. తర్వాత లాజిస్టిక్స్ కూడా ఇప్పుడు ఈ రోజున మేమే మొత్తం పూర్తిగా తీసుకుని లాజిస్టిక్స్ కూడా మేమే చేసుకుంటాం దాంతో ఏంటి ఇష్యూస్ తగ్గుతాయి. సో యూ కంట్రోలింగ్ ద ప్రైస్ మొత్తం ఎంటైర్ స్టాక్ అంటే ఏంటంటే ఆల్ ద వే ఫ్రమ్ ప్రొక్యూర్మెంట్ మన టీమే డైరెక్ట్గా యార్డ్స్కి వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం క్వాలిటీ అనాలిసిస్ చేయించుకోవడం మళ్ళీ అక్కడ మనం సర్టిఫికెట్లు మన ల్యాబ్లకు పంపించి మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు కొర్రలు ఉన్నాయి వాటికి షెల్ఫ్ లైఫ్ చూసుకోవాలి వాటికి ఎంతవరకు పాలిష్ అయిందో అది కూడా చూసుకోవాలి ఇలాంటి చాలా ప్రక్రియలు ఉంటాయి. అవన్నీ మనం చూసుకుని యాక్సెప్ట్ ప్రొడక్ట్లు తెచ్చుకుని ఏదైతే మనం చేసుకుందామని ప్రాసెసింగ్ చేసుకుందామని ప్రొడక్ట్లు తెచ్చుకుని ఇక్కడే ప్రాసెసింగ్ సొంతంగా ప్రాసెసింగ్ చేసుకోవడంతో కాస్ట్ అనేది చాలా వరకు తగ్గించగలిగాం. అది మన లాజిస్టిక్స్ కూడా మన చేతిలో ఉంది కనుక ఫుల్ స్టాక్ అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ అనేది మన చేతిలో ఉంది ఈరోజు. ఇందాక మీరు చెప్పినట్టు రోటీస్ చిక్కీస్ జంతికల్ గురించి మాట్లాడారు ఇవి కాకుండా మీరు ఉత్పత్తి చేసే ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? మన దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 మంది రీసెర్చ్ టీమ్ ఉన్నారు అంటే సైంటిస్టులు ఫుడ్ టెక్నాలజిస్ట్ వీళ్ళందరినీ హైర్ చేసి ఎక్స్క్లూజివ్గా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు మనం వీట్ గ్రాస్ అంటే చాలామంది గ్రీన్స్ ఉంటుంది కదా ఈ గ్రీన్స్ రోజు పొద్దున్నే మనకి జ్యూస్ తాగుతుంటారు అంటే గ్రాస్ జ్యూస్ తాగుతారు
దాంతోపాటు మీకు వీట్ గ్రాస్ జ్యూస్ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్ జ్యూస్ తాగుతుంటారు. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే, కొత్తగా మనం మిల్లెట్స్తోనే మిల్లెట్ గ్రాస్ కొత్త ఇన్నోవేషన్తో తీసుకొస్తున్నాం. అంటే మిల్లెట్ గ్రాస్ మీకు పౌడర్ని వాటర్లో కలుపుకోవడం. ఇప్పుడు రాగులతో రాగులు ఆకులు ఉంటాయండి, అలాగే కొర్రలు ఆకులు చాలా పోషకంగా మనకి విలువైన అయ్యండి, దాన్ని చాలామంది చూడరు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే కుకీస్ తినేద్దాం, లేకపోతే ఏదో జంతికలు తిందాం. ఇది ఓకే, ఇది ఎలాగో ఉంటుంది టేస్ట్ కోసం. దాంతోపాటు ఇప్పుడు ఏం చేస్తాం అంటే, కొత్త ప్రొడక్ట్స్ గ్రాస్, మిల్లెట్ గ్రాస్తో కొత్త ప్రొడక్ట్లు తీసుకొస్తున్నాం. అలాగే మిల్లెట్ మిల్క్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, చాలామంది ఇప్పుడు కొత్తగా నో వైట్ డీట్ అని చెప్పి కొత్తగా ఏదో కొత్త తీసుకొచ్చారు. అని అంటే వైట్స్ ఏం తినరు. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటి, మిల్లెట్ మిల్క్ అన్నది చాలామందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, మిల్లెట్స్తో ఈస్ట్ని ఫెర్మెంట్ చేసి కొత్త ప్రొడక్ట్ మిల్లెట్ మిల్క్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దాంతోపాటుగానే రకరకాల న్యూ ప్రోడక్ట్స్ని, ఏదైతే పిల్లలకి మనకి ఇప్పుడు లేకపోతే రాగి సంకటి ఉంటుందండి, అంటే రాగి పౌడర్ని మనం మిక్స్ చేసుకుని అది వాటర్లో కలుపుకోవడం కానీ మిల్క్లో కలుపుకోవడం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నది మిల్లెట్ నూడిల్స్, అంటే మైదా బేస్డ్ నూడిల్స్ నుంచి మిల్లెట్ బేస్డ్ నూడిల్స్కి కన్వర్ట్ చేద్దాం అని చెప్పి మేము ఆల్రెడీ రీసెర్చ్ స్టార్ట్ చేసాం. అది చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాం, అంటే మిల్లెట్ నూడిల్స్ అవనండి. అంటే కొత్త ప్రోడక్ట్స్ చెప్తాను, మిగతా మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే మన దగ్గర కుకీస్ ఉన్నాయి, ఒక 120 ప్రోడక్ట్ వేరియంట్స్ ఉన్నాయి మన దగ్గర, డిఫరెంట్ కాంబినేషన్స్ వేరియంట్స్ ఉన్నాయి. అలాగే కొత్తగా మనం లాంచ్ చేయడానికి కూడా నెక్స్ట్ 6 నెలల్లో మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్, మిల్లెట్స్తో చేసిన కొత్త ప్రొడక్ట్స్ మనం లాంచ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు పొంగల్ పులిహోర కూడా ఉన్నట్టు. ఎస్, సో మిల్లెట్ ప్రోడక్ట్తో ఇప్పుడు మేమేంటంటే పెప్పర్ రైస్ అనేది ఒకటి చేసుకుంటాం, అలాగే మిల్లెట్స్తో మన పొంగల్ ఒకటి చేసాం, మిల్లెట్తో కోకోనట్ రైస్ చేసాం, అలాగే మిల్లెట్స్తో మీకు స్వీట్ రైస్, పొంగల్ స్వీట్ రైస్ లాంటివి చేసాం. ఇలాంటి ఒక 11-12 వేరియంట్స్ ఎక్స్క్లూజివ్ రెడీ టు కుక్. రెడీ టు కుక్ ఏంటంటే, మీరు హాట్ వాటర్లో వేసుకుని డిప్ చేసుకుంటే ఒక 10-15 మినిట్స్లో ప్రోడక్ట్ రెడీ అయిపోతుంది, అంటే మిల్లెట్ సాంబార్ రైస్. సో మనం జనరల్గా ఇంటికి వెళ్ళి కొర్ర బియ్యాన్ని మనం వండుకుని దాన్ని ఏదో మనం కూరగాయల్లో కలుపుకుని ఈ ప్రాసెస్ అంతా అర్థమయ్యేలోపే మనకు నచ్చడం తగ్గిపోతుంది. సో అందుకని మేము ఏం చేస్తాం అంటే, ముందే మేము ఆల్రెడీ రీసెర్చ్ చేసాం కనుక కస్టమర్స్కి టేస్ట్ ఈజీగా ఉండేటట్టు, టేస్ట్ కన్వీనియంట్గా ఉండేటట్టు ఆల్రెడీ ఇలాంటి రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ చాలా చేసాం. ప్రస్తుతం మేము మీ కొంపల్లిలో ఉన్న 2 ఫ్యాక్టరీస్ చూసాం, ఇంకా ఎక్కడైనా ఈ స్థాయిలో ఫ్యాక్టరీస్ ఆరంభించే ఆలోచన ఉందా? ఉన్నాయండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ 6 నెలల్లోనే మిల్లెట్ ప్రభంజనం కింద తయారైంది. అంటే ఏంటంటే, ఈ 2018 మిల్లెట్స్ ఇయర్ కింద డిక్లేర్ చేశారు గవర్నమెంట్, అలాగే 2020 కూడా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో యూనివర్సల్ ఇయర్ కింద చేద్దామని అది కూడా డిక్లేర్ చేస్తున్నారు గవర్నమెంట్. సో అందుకని గవర్నమెంట్ ఎంఫసిస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు మనం కంపల్సరీగా కెపాసిటీ పెంచుకోవాలండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనకు పెద్ద కాంట్రాక్ట్లు ఉన్నాయి, మొత్తం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ 300,000 మంది పిల్లలకి ప్రతిరోజు మనకి ఇవ్వడానికి కాంట్రాక్ట్ వచ్చింది. అందుకని ఖచ్చితంగా మనం ఫ్యాక్టరీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు నౌ వీఆర్ లుకింగ్ టు సెటప్ ఎ ఫ్యాక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఈ రీజియన్కి ఈ ఫ్యాక్టరీ సరిపోతుంది. ఇంకా ఇది కూడా మనం కొంత సరిపోకపోతే నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో కూడా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎదురుగుండా కూడా ఫ్యాక్టరీస్ తీసుకున్నాం, కొత్త షెడ్స్. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వీఆర్ నౌ బిల్డింగ్ అప్ సిమిలర్ ఫ్యాక్టరీ ఆర్ ఈవెన్ బిగ్గర్ దాన్ దిస్ ఫ్యాక్టరీ, ఆ స్టేట్ టు స్టేట్ మనం కవర్ చేసుకోవడానికి. హలో కర్రీ అనేది ఒక బిగ్ బ్రాండ్, అంతటి బ్రాండ్ ఇమేజ్ని తీసుకురాగలిగిన మీరు ఎందుకని ఎంఫో మిల్లెట్ విషయంలో అంత అగ్రెసివ్గా లేరు? అది ఇవాళ బిజినెస్ స్ట్రాటజీ అనుకోవచ్చా? ప్రాథమికంగా ఏంటంటే, హలో కర్రీ అన్నది కస్టమర్స్కి చేరుకోవాలి. అంటే అందరు కస్టమర్స్కి తెలియాలి. దాన్ని ఏమిటంటే మనం B2C మోడల్ అంటాం, అంటే బిజినెస్ టు కస్టమర్ మోడల్ అంటాం, కన్జ్యూమర్ మోడల్. కన్జ్యూమర్ మోడల్ ఏంటంటే మనం మార్కెటింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేయాలి. ఖచ్చితంగా మార్కెట్లో అందరికి తెలియాలంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ చేస్తే కానీ ప్రజల్లో తెలియదు. తెలిసిన తర్వాత ఆర్డర్లు ఇస్తారు, ఆర్డర్ ఇచ్చిన నచ్చితే తింటారు, నచ్చకపోతే వదిలేస్తారు. కానీ ప్రజల్లో అవగాహన రావాలంటే ఖచ్చితంగా మనం అగ్రెసివ్గా మార్కెటింగ్ చేయాలి. కానీ ఎంఫర్మిలెట్ సిచ్యువేషన్లోకి వచ్చినప్పటికి ఏంటంటే, మాది ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకి ఫుడ్ ఇవ్వడం, అంటే బిజినెస్ టు బిజినెస్. ఈ బిజినెస్ టు బిజినెస్ మోడల్లో అగ్రెసివ్గా మనం మార్కెటింగ్ చెయ్యక్కర్లా. కన్జ్యూమర్ రిలేటెడ్ అవేర్నెస్ తీసుకురావడానికి ఇంకా మాకు టైం పడుతుంది. ఎందుకంటే మార్కెట్లోకి మన ప్రోడక్ట్లు లాంచ్ అవ్వాలంటే వీఆర్ థింకింగ్ ఒక 6 నెలలు టైం పడుతుందని. ఈ 6 నెలలు అందుకనే మనం ఏంటంటే సైలెంట్గా వీ వాంట్ టు క్రియేట్ ఎ సైలెంట్ రెవల్యూషన్, విచ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మందికి తెలిసి విపరీతంగా ఏదో మార్కెట్లోకి వెళ్ళిపోయి
కంటా కూడా మార్కెట్లోకి వెళ్ళి ముందే పూర్తిగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఇప్పుడు 5-6 లక్షల మందికి మనం నెలకు వచ్చినప్పుడు 2-3 కోట్ల మందికి ఫుడ్ ఇస్తున్నాం సిచ్యువేషన్కి వచ్చామంటే నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ స్కేలబుల్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ 6 నెలల్లో వీ విల్ డూ అగ్రెసివ్ మార్కెటింగ్. అప్పటిదాకా కొంతవరకు సైలెంట్గా వెళ్దాం అనేది మీరు చెప్పినట్టు ఎస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాటజీ వేర్ వీ వాంట్ బీ సైలెంట్. ఒక 6 నెలలు సైలెంట్గానే ఉంటాం. కన్జ్యూమర్ రిలేటెడ్లో ప్రొడక్ట్ లాంచ్ చేసినప్పుడు దెన్ వీ విల్ అగైన్ బీ బ్యాక్ ఇన్ టు ద లైమ్ లైట్. రాజ్ గారు మీతో క్విక్ గన్ స్టార్ట్ చేస్తున్నాను. క్విక్ అండ్ ఆనెస్ట్. ఎస్ ఆల్వేస్ ఆనెస్ట్. ఓకే, మిల్లెట్స్ బిజినెస్ చేసే మీరు మీ డైలీ ఆహారంలో వాటికి ఎంత పర్సంటేజ్ ప్లేస్? 60%. 60% అంటే లంచ్ మోస్ట్లీ మిల్లెట్స్తోనే, అంటే మిల్లెట్స్ డైరెక్ట్గా తినలేం కానీ అందుకని మ్యాక్సిమం మిక్స్ చేసుకుని రకరకాల వెజ్జీస్తోని వాటితో స్పైసెస్తో మిక్స్ చేసుకుని మోస్ట్ ఆఫ్ ద లంచెస్ ఆర్ విత్ మిల్లెట్ ఓన్లీ. వారానికి ఎన్నిసార్లు బిర్యానీ తింటారు? బిర్యానీ ఇస్ నాన్. సో ఆల్దో హలో కర్రీ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీ, బట్ మోస్ట్ లైక్లీ బిర్యానీ అన్నది చాలా తక్కువ తింటాను. ఓకే, మీ ఫాదర్ హోమియోపతి డాక్టర్ కదా, మీరు ఆ మందులు వాడతారా? ఎస్ 100%. యా, మై ఫాదర్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. బిజినెస్ చేసేవాళ్ళు జనరల్గా ఫ్యామిలీకి టైం ఇవ్వలేమంటారు, మీరు మ్యూజిక్కి చాలా టైం ఇస్తారు, అది మీ ప్యాషనా? ప్యాషన్ అంటే అది కెరీర్ కింద చేసుకుందాం అనుకున్నది అవ్వక ఆ ప్యాషన్ అలాగే మిగిలిపోయి అందుకనే ఐ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద మ్యూజిక్ సో దట్ మన ప్రెషర్ అంతా దాంట్లో ఎగ్జిబిట్ చేసుకోవచ్చు మనం. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫ్లోయింగ్ మై ఆల్ మై ప్రెషర్ దట్ ఇన్ ద వర్క్ ఇన్ ద మ్యూజిక్ రిలాక్స్. సో ఇట్ జస్ట్ ఆల్ గోస్ అవుట్. ఆంటర్ప్రెన్యూర్స్ ప్రపంచంలో మీకున్న ప్రత్యేకతల్లో ఒక ముఖ్యమైనది ఏమిటో చెప్పండి. ఐ థింక్ ఇట్ ఈస్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అంటే ఐటీ ఇండస్ట్రీ నుంచి అంత ఆ పొజిషన్ నుంచి సడన్గా రావడం అనేది ఇట్స్ డెసిషన్ మేకింగ్. హలో కర్రీని పైవర్ట్ చేయడం కొత్త మోడల్ అనేది డెసిషన్ మేకింగ్. సో కరేజ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఐ థింక్ ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ దట్ ఐ హ్యావ్, వైల్ లాట్ ఆఫ్ వీక్నెసెస్, బట్ ఐ థింక్ ప్రైమరీలీ డెసిషన్ మేకింగ్, ఇన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. అందమైన గోదావరి జిల్లాల నుంచి వచ్చిన మీరు, మీ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? సేమ్ గోదావరి జిల్లాలో కండవిల్లి ఈజ్ మై ఫేవరెట్ డెస్టినేషన్. సో ప్రపంచం అంతా తిరిగిన తర్వాత మన ప్లేస్ చాలా బాగుంది అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ వేర్ ఎవర్ యు ఆర్ యూ కమ్ ఫ్రమ్ యు నేచురల్లీ టెన్ టు లైక్ ఇట్. హోమ్ ఇస్ బెస్ట్. Yes, it's absolutely true. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు మా షోలో వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొందరు పర్సనల్ లైఫ్లో మార్పులు ఇన్వైట్ చేసినంత ఈజీగా బిజినెస్లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఐటీ నుంచి ఫుడ్ డెలివరీ సెగ్మెంట్కి, అక్కడ నుంచి మిల్లెట్స్కి షిఫ్ట్ అయ్యి సక్సెస్ఫుల్ బిజినెస్మెన్గా నిలవడమే రాజ్ భూపతి ప్రత్యేకత. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వీర్ పవర్, యూ డిసైడ్.